కరోనా వాక్సినేషన్ రేపల్ల నియోజకవర్గ ప్రజలందరికీ అందేలా చూడాలని అవసరమైతే పై అధికారులతో మాట్లాడి వాక్సిన్లు అందజేస్తామని ఎవరు ఇబ్బంది పడకుండా అందరికీ అందేలా చూడాలని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణరావు అన్నారు. రేపల్లె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో డాక్టర్లతో కరోనాపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వ్యాక్సినేషన్ రేపల్లె నియోజకవర్గ ప్రజలందరికీ అందేలా చూడాలని అవసరమైతే పై అధికారులతో మాట్లాడి వ్యాక్సిన్లు అందజేస్తామని ఎవరూ ఇబ్బంది పడకుండా అందరికీ అందేలా చూడాలని డాక్టర్తో మాట్లాడడం జరిగిందని అలాగే రేపల్లెలో కోవిడ్ సెంటర్లో ఉన్న కరోనా రోగులు అందరికీ అందుతున్న వైద్య సదుపాయాల గురించి తెలుసుకుని ఎటువంటి లోటుపాట్లు జరగకుండా చూడాలని ఆదేశించడం జరిగింది. ఈ సందర్భంగా రాజ్పాల్ హెల్పింగ్ హ్యాండ్స్ మోపిదేవి యువసేన చేస్తున్న సేవలను అభినందించారు. ప్రారంభంలోనే ముందస్తుగా కొన్ని చర్యలు తీసుకోవడం వల్ల అంటే మన రేపల్లె టౌన్లో ఉన్నటువంటి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో 30-బెడ్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ దాంట్లో 25 బెడ్స్ తోటి ఆక్సిజన్ ఫెసిలిటీ 100 పడకలతోటి కోవిడ్ కేర్ సెంటర్ అలాగే మన ప్రక్కన ఉన్నటువంటి నిజాంపట్నం పిహెచ్సిలో కూడాను 25 బెడ్లతోటి ఆక్సిజన్ ఫెసిలిటీ క్రియేట్ చేసి ఈ ప్రాంత ప్రజలు ఈ ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రజలను ఆదుకోవటానికి మరి అన్ని రకాలైనటువంటి సహాయ చర్యలు చేపట్టిన పరిస్థితులు ఉన్నాయి. వీటితో పాటుగానే భవిష్యత్తులో ఇది నిరంతరం ఉండే ప్రక్రియ ఎలాగని అర్థమైపోతుంది. కారణం అంటే ప్రారంభంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఇది కరోనా అనేటువంటిది మనతో పాటు కలిసి సహజీవనం చేసేటటువంటి ఒక వ్యాధి అని ప్రారంభంలో ఏదైతే చెప్పారో అలాంటి పరిస్థితులే మనకి స్పష్టంగా కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. కాబట్టి ముందు ముందు ఈ ఆక్సిజన్ సిలిండర్ అనేటువంటి చాలా ప్రధానమైనటువంటి ప్రాణ ధార కాబట్టి ఇవాళ దాన్ని శాశ్వతంగా ఈ ప్రాంతంలో ఉత్పత్తి చేసుకోవడానికి సహజ సిద్ధంగా గాలి నుంచి ఆక్సిజన్ ఉత్పత్తి చేసుకునేటటువంటి ఒక ప్లాంట్ను కూడా ప్రభుత్వ పరంగా మనకి టౌన్లో గవర్నమెంట్ హాస్పిటల్ ఏర్పాటు చేయడానికి కూడా అన్ని రకాలైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ముందు ముందు ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ కానివ్వండి, ఇబ్బందుల్లో ఉన్న ప్రజలను ఆదుకునే విషయంలో కానివ్వండి, ఒక ప్రణాళికాబద్ధంగా ప్రయాణం చేయడానికి ఇప్పటికే డాక్టర్స్ అందరూ కూడా ఒక దశ దిశ చూపించడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడాను తగిన జాగ్రత్తలు కోవిడ్ నిబంధనలకు అనుసరించి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వ్యాక్సినేషన్ సంబంధించి వార్డ్ వైజ్గా ఏ రోజు ఏంది ఎక్కడెక్కడ ఎట్లా వస్తాయి అనేటువంటి ఒక సమాచారం, స్పష్టమైన సమాచారం మున్సిపల్ శాఖ ద్వారా సరే ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు తోచిన సహాయ శాఖలు వాళ్ళు అందిస్తున్నారు. కానీ మరి మా కుర్రాళ్ళు పార్టీకి సంబంధించి మంచి కార్యకర్తలు రాజ్పాల్ వాళ్ళ టీం మరి రాజ్పాల్ హెల్పింగ్ హ్యాండ్స్ అని పెట్టి మోపిదేవి సైన్యం అని చెప్పిన ఒకటి పెట్టి బహుశా ఎక్కడ మన గుంటూరు జిల్లాలో కూడాను ఎక్కడా కూడా ఇంత డెడికేటెడ్గా ఈ సర్వీస్ చేసిన పరిస్థితి లేదు. చనిపోయినటువంటి కోవిడ్ బారిన పడి ఎవరైనా చనిపోతే బంధువులు కూడా దగ్గరకు రావడానికి భయపడేటటువంటి పరిస్థితుల్లో కుర్రాళ్ళు చక్క అందరూ కూడా 25-30 సంవత్సరాలు లోపు కుర్రవాళ్ళు ఒక టీమ్గా 10 మంది తయారై ఎక్కడ ఈ బారిన పడి ఎవరైనా మరి ప్రాణాలు కోల్పోతే ఆ బాడీని తీసుకొచ్చి దహన సంస్కారాలు వీలే చేసి మానవత్వాన్ని చాటుకోవటం అనేటువంటిది సామాన్య విషయం కాదు. ఇది బహుశా ఎక్కడ కూడా ఇంత డెడికేటెడ్గా వర్క్ జరుగుతున్నటువంటి దాఖలాలు కానీ సందర్భంగా లేనేలేదు. తమ ప్రాణాలను సైతం ప్రణంగా పెట్టి ఇతరులను ఇబ్బందుల్లో ఉన్నటువంటి చనిపోయిన వ్యక్తులను మరి దహన సంస్కారాలు కానివ్వండి, ఆ కుటుంబంలో అవసరమైన ఆహార ఏర్పాటు చేసే దానిలో కానివ్వండి, మరి మానవ దృక్పథంతో చేస్తున్నటువంటి రాజకీయ